आंध्र प्रदेश राष्ट्रानिकी वाईएस जगन मोहन रेड्डी मरला मुख्यमंत्री कावालनी प्रति ओक्करू कूडा संकल्पिंचुकोवालनी दर्शी शासन सभ्युलु मद्दिशेट्टि वेणुगोपाल तेलिपारु। गुरुवारं प्रकाशं जिल्ला दर्शी नगर पंचायती कमिश्नर महेश्वरराव एर्पाटु चेसिन ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। ఈ సందర్భంగా మదిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని, సామాజిక స్వేచ్ఛ కావాలంటే సమాజంలో అన్ని కులాలు మతాలు కూడా కలిసిమెలిసి ఉండాలన్నారు, అందరికి న్యాయం జరిగినప్పుడే సమాజం బాగుంటుందని తెలిపిన మహనీయుల స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి గ్రామం బాగుండాలి, గ్రామంలోని ప్రతి కుటుంబం బాగుండాలి, కుటుంబంలోని సభ్యులు బాగుండాలని సంకల్పంతో 4.5 సంవత్సరాలుగా పరిపాలన సాగించారని ఆయన అన్నారు। వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే గ్రామాలలో సచివాలయం మరియు వాలంటీరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీరుస్తున్నారని ఆయన అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు। అందుకోసం ఆంధ్రప్రదేశ్కి జగనే కావాలి అని మనమందరం సంకల్పించుకోవాలని ఆయన సూచించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపాటి సుధారాణి, వెండపూస వెంకటరెడ్డి, కుమిత అంజిరెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు। ఇవాల మనం చూస్తే గ్రామంలో వచ్చి రాగానే ముఖ్యమంత్రిగా చేసిన పని ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, యువరామలో కూడా ఈ సచివాలయాలు ఏర్పరిచి ఆ గ్రామాలకు సంబంధించిన ఏ సమస్య అయినా సరే అక్కడే తీర్చబడాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ ఈ 4 సంవత్సరాల్లో ఈ సచివాలయాల్లో ప్రతి గ్రామంలో ఆ గ్రామస్తులు వేరే ఊరికంటే మండలంగా మండల ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీస్కి జిల్లాకు సంబంధించిన ఆఫీసుకు పోకుండా వాళ్ళ గ్రామంలోనే చేసుకునే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసి మనందరం కూడా గ్రామంలోనే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించారు। మరి అదే విధంగా మన రాష్ట్రం ఇప్పుడు మీరందరూ చూస్తే రాష్ట్రం ఉన్నటువంటి 62% మంది వ్యాపారం మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రం మనం, వాళ్ళ కోసం రైతుల కోసం రైతు భరోసా పథకం తీసుకొచ్చారు, సంవత్సరానికి 13,500 రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా ఇస్తూ మరి వాళ్ళ బాగోగుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి వాళ్ళకి విత్తనాల నుంచి పురుగు మందుల వరకు